హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఇందుకు మనకు కావాలి వీడియోలో చూపించిన విధంగా మనకు నల్లికాయలు, అంటే ఉసిరికాయలు అంటాం కదా అవి, తర్వాత కరివేపాకు, మెంతులు, తర్వాత దాసాని ఆకులు, విటమిన్ ఈ ట్యాబ్లెట్స్. దాన్ని ఏం చేయాలంటే మనం ఆయిల్ తీసుకోవాలి. నార్మల్గా అప్రాక్సిమేట్గా చెప్తాను, కొంచెం ఏదైనా కూడా ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు. ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నట్లయితే ఒక పిడికిల నిండా ఈ ఆకులు తీసుకోండి, అంటే మందార ఆకులు తీసుకోండి. తర్వాత ఒక పిడికిల నిండా కరివేపాకు తీసుకోండి. మెంతులు ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ వేయచ్చు. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా పర్వాలేదు. ఒక 100 గ్రామ్స్ ఈ నల్లికాయలు, అంటే ఉసిరికాయలు అంటాం కదా అవి, గూస్బెర్రీ, అవి గింజలు తీసేసి కచ్చాపిచ్చగా అవసరం లేదు, బాగానే పేస్ట్ చేసేసుకోండి మిక్సీలో. అది దీనిలో యాడ్ చేయండి. ఇది యాడ్ చేసేసి బాగా మరిగించుకోవాలి. అంటే దాదాపుగా ఆ ఆకుల్లో ఉన్న రసం అంతా కూడా ఈ ఆయిల్లో మనకు బాగా దిగిపోవాలి. అంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్ రమక్క పంపారు, మీరు రమక్క వీడియోలు చూసుంటారు ఆల్రెడీ. 101 ఇయర్స్ బామ్మ గురించి పెట్టాం, తర్వాత మన రమక్క వీడియో కూడా ఉంది మనకు. తను పంపిన వీడియో ఇది, ఎందుకంటే తను చాలా రోజులుగా వాడుతుందంట, అందువలనే నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను. ఎక్కువ ముందైతే ఎక్కువగా మనకు కుదులు కుదులుగా ఊడిపోతూ బాత్రూమ్ అంతా కూడా ఎంట్రుకులు ఉండేటివి, ఫుల్గా చాలా హెయిర్ ఫాల్ ఉండేది. నేను ఒక 4 ఇయర్స్ నుంచి కూడా ఇది వాడుతున్నాను. ఇప్పుడు 1-2 ఎంట్రుకలు తప్పితే పెద్ద రాలట్లేదు, అందువల్ల నేను ఇదే ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత తను మనకు ఇది ఎలా చేస్తుంది అని అడిగితే తను చేసేటప్పుడు పంపుతానని చెప్పి ఇప్పుడు పంపారు. ఇంకొకటి ఏంటంటే తను ఇదంతా కూడా ఒకేసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుందంట, అది స్టోర్ చేసి పెట్టుకుని అది అప్లై చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా మనం కొబ్బరి నూనెకి వచ్చినట్లయితే నేను లాస్ట్లో మీకు అక్క కొబ్బరి నూనె ఏ విధంగా ఆడించుకుంటుందో అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ తర్వాత యాడ్ చేద్దాం, అది ఎలానో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా వేరే గిన్నెలో పెట్టుకొని అందులో మనం ఆ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకోవాలి. ఇవి ఎన్ని వేయాలంటారా అంటే మీరు 1 కేజీకి 6-7 ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఏ ఎక్కువైనా ఏ తక్కువైనా కూడా పర్వాలేదు. చూసారా, ఇలా కట్ చేసి అవి కొద్దిగా మరిగించిన తర్వాత మనం ఈ ఆయిల్లో ఇది మిక్స్ చేసేసుకున్నాం. మీరు అక్క పైన కవర్తో కూడా వేసేసింది, లేదంటే మీరు ఆ డ్రాప్స్ కూడా వేసేసుకోవచ్చు. కట్ చేసి ఉత్త డ్రాప్స్ కూడా వేసేసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని. ఇది చాలా హెల్తీగా గ్రో అయ్యేందుకు బాగా దోహదపడుతుంది అనమాట ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది, యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకొకటి ఏంటంటే 5 కేజీస్ కొబ్బరి మనం తీసుకున్నట్లయితే 2.5 కేజీ మనకు కొబ్బరి నూనె వస్తుందని అక్క చెప్పింది. అంటే ఆల్మోస్ట్ 50% మాత్రమే మనకు నూనె వస్తుంది. అక్క హెయిర్కి అప్లై చేసే ఆయిల్ కూడా బయట కొనదంట, తనే ఓన్గా కొబ్బరి కొని ఆడించి ఆయిల్ చేసుకుంటుందంట. చూసారా, వడగట్టిన తర్వాత ఆయిల్ రెడీ అయిపోయింది. దీన్ని బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అన్ని బాటిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దాదాపు 2.5 కేజీ ఆయిల్ అక్క రెడీ చేసేసింది అనమాట. ఇవన్నీ బాటిల్స్ రెడీ చేసుకున్న తర్వాత 1 బై 1 ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాడుకోవచ్చు. ఈ ఆయిల్ ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుంది అనేది కూడా మీరు అడగచ్చు. దాదాపు 1 ఇయర్ దాకా కూడా ఉంటుంది. లేదంటే మీరు ఫ్రెష్గా కూడా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడప్పుడు 1 మంత్లీ వన్స్ లేదా 6 మంత్స్ వన్స్ అట్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బాగా బాయిల్ చేసేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ కూడా మనకు రాదు అనిపిస్తుంది. అక్క కాన్ఫిడెంట్గా చెప్పింది కాబట్టి ఈ టిప్ అనేది మీకు 100% యూజ్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మనం ఊరికే ఏదో ఇది ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా చేస్తే గ్రో అవుతాయి అలా చేస్తే గ్రో అవుతాయి అని చెప్పే కంటే కూడా ఆల్రెడీ అక్క 4 ఇయర్స్ నుంచి వాడుతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నేను యాక్చువల్గా నేను కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ ఈ మధ్య ఎక్కువైంది, చేసుకుంటున్నాం అనుకుంటున్నాను. అది చేసేటప్పుడు కావాలంటే మీకు మళ్ళీ కూడా నేను ఇంకేదైనా కూడా యాడ్ చేయాలి అంటే యాడ్ చేసి మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఇవే అన్నీ కూడా సరిపోతాయి అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే మనం వాడామో అవి కూడా
మన హెయిర్ వచ్చి వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది. మనం ఈ గూస్బెర్రీ కానీ కరివేపాకు కానీ ఇవన్నీ కూడా మన హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అనమాట. అదేవిధంగా మెంతులు వేసినాం కాబట్టి అవి బాగా చలవ ఉంటుంది. నాకెందుకో మెంతులు కొంచెం పౌడర్ చేసి వేస్తే కొంచెం బాగా మిక్స్ అయ్యిందేమో అనిపించింది. అక్కేమో మెంతులు మెంతులుగానే వేసేసింది, కానీ కర్రీ పౌడర్ చేసి వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది, అందులో బాగా మిక్స్ అవుతుంది అని అనిపించింది. మరి అక్క ఎందుకు పౌడర్ చేసి వేయలేదో నాకైతే తెలియలేదు. సో మీరు కావాలంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అని అనుకుంటా. చూసారా ఎంత ఫ్రెష్గా ఆయిల్ రెడీ అయిపోయిందో, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. తర్వాత మీరు ఇది ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం అనుకోవచ్చు షాంపూ వాడతాం కదా, మళ్ళీ షాంపూ వల్ల కూడా పోవచ్చేమో అని అనుకోవచ్చు. నేను యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ ఒక పౌడర్ చూపించాను, హోమ్ మేడ్ షాంపూ అని చెప్పి ఒక సోప్ నట్ పౌడర్ చూపించాను కదా, అది వాడి చూడండి. ఈ ఆయిల్ వాడి ఆ సోప్ నట్ పౌడర్ వాడి చూడండి, మీకే తెలుస్తుంది హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుంది అనేది. మీరే ఖచ్చితంగా 100% ఊడట్లేదు అని చెప్పి మీరే కామెంట్స్లో పెడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ ఈ ఆయిల్ వల్ల నష్టం అయితే జరగదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఏం పెట్టినా కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, కొంతమందికి ఏమో థైరాయిడ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంతమంది ఏంటంటే కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు, దాని ఎఫెక్ట్ వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఇదేదో ఆయిల్ వాడాము దీనివల్ల హెయిర్ ఫాల్ మాకు తగ్గలేదు అనేది అన్న వాళ్ళకి మాత్రం ఇలా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటాయి. ఎందుకంటే అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా 4 ఇయర్స్ నుంచి వాడుతున్నారు కాబట్టి మనం 100% దీన్ని పక్కాగా నమ్మొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులే అని చెప్పచ్చు. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. ఒకవేళ మీకు మందారాకులు దొరకకపోతే మందారాకుల పొడి కూడా మనకు దొరుకుతుంది. మనకు ఈ ఆయుర్వేద షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో డ్రై మందారాక పొడి దొరుకుతుంది, అదేవిధంగా డ్రై గూస్బెర్రీ కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడన్నీ కూడా పచ్చి వేసింది, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు అవి ఏవి అందుబాటులో లేనట్లయితే మీరు అలా డ్రైగా ఉన్నవి వేసుకొని ఆయిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇలా ఫ్రెష్గా పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు. తర్వాత ఇవన్నీ మనం ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫిల్టర్ చేస్తామో దాన్ని అలాగే ఓవర్ నైట్ ఉంచేయాలని చెప్పింది. చూసారా బాటిల్ అన్నీ కూడా అక్కడ నింపి పెట్టేసుకుంది. ఓవర్ నైట్ అలానే ఉంచినప్పుడు ఆ ఆకుల్లో కానీ కరివేపాకులో కానీ మందారాకులో కానీ మెంతుల్లో కానీ ఏదైనా ఉంటే కూడా కింద ఫిల్టర్ అయిపోతుంది అనమాట. సో మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఫిల్టర్ అయిన ఆయిల్ మళ్ళీ అక్క వేరే బాటిల్లో కూడా పోసుకుంటుంది చూడండి. ఇది అన్నమాట ఆయిల్ ప్రిపరేషన్. ఇప్పుడు మనం అక్క ఇది ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం. చూసారా కొబ్బరి మిల్లులో వేసింది, ఒక 5 కేజీస్ కొబ్బరి వేస్తే 2.5 కేజీ ఆయిల్ వచ్చిందంట. సో అది కూడా మీకు యాడ్ చేస్తాను, ఎలా ఫ్రెష్గా మనం ఒరిజినల్ ఆయిల్ని ఎలా చేసుకుంటుందో చూడండి. Thank you.